అమెరికాలో టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. టోర్నడోల ధాటికి ఇళ్ళు, దుకాణాలు, వాహనాలు, ఇతర ఆస్తులన్నీ ధ్వంసమయ్యాయి. 23 మంది చనిపోగా మరో 4 అదృశ్యమైనట్టు అధికారులు తెలిపారు. అంతేకాదు, చాలామంది గాయపడ్డారు. మిసిసిపి ప్రాంతంలో దాదాపు 96 కిలోమీటర్ల మేర ఈ టోర్నడోల ప్రభావం ఉన్నట్టు తెలుస్తోంది. తీవ్రమైన గాలివాన, బలమైన ఉరుములతో టోర్నడో సంభవించినట్లు అధికారులు చెబుతున్నారు. టోర్నడోల ధాటికి మిసిసిపి ప్రాంతంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఎంతో మంది ఇళ్లు కోల్పోయి రోడ్డున పడ్డారు. చెట్లు విరిగిపోయాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు కూడా నేలకూలాయి. దీంతో చాలా చోట్ల విద్యుత్ సరఫరా ఆగిపోయింది. దక్షిణాది రాష్ట్రాల గుండా ఈ టోర్నడో కదిలిందని అధికారులు పేర్కొన్నారు. గోల్ఫు బంతి సైజులో వడగళ్లు పడినట్టు చెబుతున్నారు. కాగా టోర్నడోలతో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు అధికారులు. టోర్నడోల ధాటికి ఈశాన్య జాక్సన్ మిసిసిప్పీలో 96 కిలోమీటర్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు వెల్లడించారు. సిల్వర్ సిటీ, రోలింగ్ ఫోర్క్లో టోర్నడోలు విధ్వంసం సృష్టించినట్టు తెలిపారు. ప్రభావిత ప్రాంతాలకు మరింత సహాయక సిబ్బందిని, అంబులెన్స్లను పంపామన్నారు. ఇప్పటికే రెస్క్యూ టీమ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టింది. టోర్నడో బీభత్సం సృష్టిస్తున్న వేళ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అమెరికా ప్రభుత్వం సూచించింది. ఇళ్లు కూలిపోవడంతో కొందరు శిథిలాల కింద చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు రెస్క్యూ సిబ్బంది అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. అయితే వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో సహాయక చర్యలకు కూడా అడ్డంకులు ఏర్పడుతున్నాయని అధికారులు చెబుతున్నారు.